లో విశ్వాసం పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఉచిత పరీక్షలు చేసే ఉద్దేశంతో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 24 గంటలు పనిచేసే ఈ తరహా సెంటర్లను త్వరలో తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభిస్తామని అన్నారు. నేను ఆల్రెడీ టెస్ట్లు ఇచ్చినాను కానీ నాది కాదంటే లింగమ్మ గారు మీ రిపోర్ట్ ఎక్కడ? ఈ ప్రారంభించిన తర్వాత మొదటి బ్లడ్ శాంపిల్ నేనే ఇచ్చినా, ఏమన్నా అందులో ఏమన్నా బయటపడితే నాకు మాత్రమే రిపోర్ట్ పంపండి. మంచిగా చేస్తారు, ఫ్రీగా చేస్తారు సార్, ఫ్రీగా చేస్తారు. రిపోర్ట్లు కూడా మంచిగా ఇస్తారు, మంచిగా చేస్తారు. రిపోర్ట్లు మంచిగా ఇవ్వండి, ఏముంటుందో ఇస్తారు, లేకుండా ఇస్తారు, మంచిగా ఇస్తారు సార్. ఈరోజు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ని హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభిస్తున్నందుకు మంత్రి గారికి హృదయపూర్వకంగా మీ అందరి పక్షాన, హైదరాబాద్ ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన కూడా వారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక పైసా ఖర్చు కాకుండా మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఏదైతే ఉందో నారాయణగూడలో, దీన్ని ఒక హబ్గా ఏర్పాటు చేసి నగర వ్యాప్తంగా 120 కేంద్రాల నుంచి మనం ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. ఆ 120 కేంద్రాల నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి 8 మినీ హబ్స్కి తరలించి, అక్కడి నుంచి మొత్తంగా ఇక్కడికి తరలించి, నారాయణగూడలని కేంద్రానికి తరలించి, మరి 24 గంటల్లోపే ఒక పైసా కూడా ఖర్చు, ఒక పైసా కూడా భారం సామాన్యుడికి పడకుండా ఏ రకమైన డయాగ్నోస్టిక్ పరీక్షనైనా, బ్లడ్ టెస్ట్ కావచ్చు, యూరిన్ శాంపిల్ కావచ్చు, స్టూల్ శాంపిల్ కావచ్చు, ఇంకా ఇతర ఎక్స్రే లాంటి చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, తొందరలోనే సిటీ కూడా వస్తుందని చెప్తున్నారు. సిటీ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా పేదలకు అందించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను లక్ష్మారెడ్డి గారికి, వారి సిబ్బందికి అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్లో ప్రస్తుతం 120 కేంద్రాలు ఈ శాంపిల్ కలెక్షన్ కోసం ప్రారంభించాము, డ్రై రన్ కూడా చేశాము పోయిన 3 నెలలు అని చెప్తా ఉన్నారు, చాలా సంతోషం. మరి దీంతో పాటు మంత్రి గారు చెప్తున్నది ఏమంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇదే మాదిరి కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా ఈ డయాగ్నోస్టిక్స్ని మేము ఆ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను వారిని కోరేది ఒకటే, హైదరాబాద్లో బస్సీ దవాఖానాలు ఈరోజు ప్రస్తుతం 17 ఉన్నాయి, తొందరలో 45 కాబోతా ఉన్నాయి. మళ్ళీ అల్టిమేట్గా ఇందాక నేను చెప్పినట్టు ప్రతి 10,000 మందికి ఒకటి అంటే 1,000 కాబోతా ఉన్నాయి. ఈ 1,000 డిస్పెన్సరీలు అవుట్ పేషెంట్స్ వచ్చేదానికి కూడా ఆ చోట కూడా మీరు కనుక శాంపిల్ కలెక్షన్ సెంటర్స్ పెడితే చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుతూ